బెటర్గా పెర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తోంది ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ స్మిత్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతి విశ్లేషణను ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ బయర్స్ కింద ఉండటంతో ప్రస్తుతం మార్కెట్స్ ఒక ఆల్ టైమ్ హై లెవెల్లో ట్రేడ్ అవుటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం సెన్సెక్స్ ఫార్టీ సిక్స్ థౌజండ్ అబవ్ లెవెల్లో నిఫ్టీ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ లెవెల్లో ట్రేడ్ అవుట్ ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కనుక ఇట్లా కంటిన్యూస్ బయర్స్ కింద రానున్న రోజుల్లో కూడా ఉన్నట్లయితే మార్కెట్స్ ఇంకా ఒక ఆల్ టైమ్ హై లెవెల్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శుక్రవారం రోజు కొంచెం మార్కెట్లో వాలటాలిటీ ఎక్కువగా ఉన్నప్పటికీ కొంచెం మధ్యలో సెల్లింగ్ ప్రెషర్ వచ్చినప్పటికీ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ బయర్స్ కింద ఉండటంతో మరియు డొమెస్టిక్ రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి కూడా వస్తున్నటువంటి కొనుగోలు మద్దతు మార్కెట్స్ స్ట్రాంగ్గా ఒక పాజిటివ్ టెరిటరీలో ప్రస్తుతం ట్రేడ్ అవుతూ ఉన్నాయి ఈ పాజిటివిటీ అనేది రానున్న రోజుల్లో కూడా కంటిన్యూస్గా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతం ఇన్వెస్టర్స్ ఒక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్గా స్టాక్ స్పెసిఫిక్గా ఉండటం మంచిది అంతేకాకుండా మనం మార్కెట్ని కనుక క్షుణ్ణంగా విశ్లేషించినట్లయితే గత జనవరి నుంచి ప్రధాన ఇండస్ట్రీస్ నియర్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా అప్ అవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం కానీ మార్కెట్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ కనుక చూసినట్లయితే ఈ ఇండెక్సెస్ ఇంకా ఒక ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ లో రేంజ్లోనే ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం అందువల్ల ఇన్వెస్టర్స్ ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఏ అయితే క్వాలిటీ స్టాక్స్ ఉంటాయో అటువంటి స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మార్కెట్స్ ఈ ర్యాలీ కనుక కొనసాగించినట్లయితే ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అవుట్ పెర్ఫామ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో మనం చూసినట్లయితే వచ్చే వారం కూడా మార్కెట్స్ లో ఈ పాజిటివ్ వేవ్ అనేది కొనసాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎఫ్ఐఎస్ కనుక కంటిన్యూస్ బయర్స్ కింద ఉన్నట్లయితే మార్కెట్స్ ఆల్ టైమ్ హై జోన్లోకి వెళ్ళడానికి అవకాశాలు క్లియర్గా కనపడుతున్నాయి ఇన్వెస్టర్స్ స్టాక్స్ స్పెసిఫిక్గా ఉండడానికి ట్రై చేయండి అంతేకాకుండా సెక్టోరియల్ పరంగా మనం చూసినట్లయితే క్యాపిటల్ గూడ్స్ పవర్ ఇన్ఫ్రా రంగాల్లో మరియు సెలెక్టివ్ ఇన్ఫ్రాస్ట్ స్ట్రక్చర్ కంపెనీస్లో అంతేకాకుండా కొన్ని ప్రముఖ ప్రధాన రంగ రియల్ ఎస్టేట్ కంపెనీస్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్కి రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్టాక్ స్పెసిఫిక్గా చూసినట్లయితే మనం గత కొన్ని రోజులుగా ఇన్వెస్టర్స్ అందరికీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ని సెవెంటీ లెవెల్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాం కరెంట్లీ ఈ స్టాకు నైంటీ ఫైవ్ రేంజ్లో ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం ప్రస్తుత టైంలో కూడా ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి టైం కింద మనం చూస్తున్నాం ఈ స్టాక్లో కనుక ఎటువంటి డిప్ వచ్చినా రానున్న రోజులు ఇన్వెస్ట్ చేయండి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా ఒక మిడ్ క్యాప్ స్టాక్ ప్రకారం చూసినట్లయితే హెమిస్ప్రియర్ ప్రాపర్టీస్ అనే కంపెనీ ఇది ల్యాండ్ బ్యాంక్ స్టోరీ కింద మనం చూస్తున్నాం ఈ కంపెనీకి నియర్లీ త్రూఅవుట్ ఆల్ మెట్రోపాలిటన్ సిటీస్లో నియర్లీ సెవెన్ హండ్రెడ్ థర్టీ ఏకర్స్ ల్యాండ్ బ్యాంక్ ఉండటం జరిగింది దాంట్లో ప్రధానమైనటువంటి ల్యాండ్ బ్యాంక్ పూణే సిటీలో ఫైవ్ హండ్రెడ్ థర్టీ ఏకర్స్ ల్యాండ్ బ్యాంక్ ఉండటం జరిగింది రానున్న రోజుల్లో ఈ కంపెనీ ఈ యొక్క ల్యాండ్ బ్యాంక్ని మోనటైజ్ చేస్తూ డెవలప్మెంట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో అంతేకాకుండా ప్రస్తుతం కంపెనీ వాల్యూషన్ పరంగా చూసినట్లయితే మార్కెట్ క్యాప్ నియర్లీ నైన్టీన్ హండ్రెడ్ క్రోర్స్లో ఉండటం కంపెనీ యొక్క ల్యాండ్ బ్యాంక్ వాల్యూ మార్కెట్ క్యాప్ కంటే ఎక్కువగా ఉండటంతో ఈ కంపెనీలో పొటెన్షియల్ అప్ సైడ్ అనేది ఎక్కువగా ఉంది ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్లో వన్ టూ ఇయర్స్ హొరైజన్లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్కి ఈ కంపెనీ మంచి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కింద మనం చూడొచ్చు ఎందుకంటే దీంట్లో ప్రధాన రంగంగా టాటా సన్సు మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేక్ హోల్డింగ్ కూడా ఉండటంతో బ్యాలెన్స్డ్గా ఈ కంపెనీ స్ట్రాంగ్గా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నటువంటి ఇన్వెస్టర్స్ ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి